ప్రచారం చేస్తూ వాటి నీటిని కూడా ప్రజల్లో గందరగోళం చూస్తున్నారు సార్. తమరి ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. తల్లికి వందనం. గతంలో అందరికీ అంటే మనం ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన మేరకు అందరికీ ఇస్తున్నామా లేదా దానిపైన స్పష్టత ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. అంతేకాకుండా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదివే పిల్లలందరికీ కూడా దీన్ని వచ్చిస్తారా లేదనేదానిపైన కూడా గౌరవ మంత్రి గారు స్పష్టత ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. లక్ష్మణ్ గారు గౌరవ మంత్రి గారు దాని లోపాలు కనుక అధ్యయనం చేస్తే తల్లికి వందనం కూడా సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా అమ్మఒడికి సంబంధించి 15,000 అని ప్రకటించినప్పటికీ ఆచరణలో 13,000 ఇచ్చారు అధ్యక్ష. 1,000 వాచ్మెన్ కానీ 1,000 ఆయా కానీ తల్లులకి 13,000 పని అధ్యక్ష. రెండో అంశం, చాలా సందర్భాల్లో అనేక మండలాల్లో మినహాయింపించేశారు. వైట్ కార్డులు ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళ కరెంటు యూనిట్లు 300 దాటినాయి అని లేదా ఆధారం చోట ఉందని అలా చాలా మందిని పక్కకు తప్పించి అవన్నీ మేము ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష. అందువల్ల రెండోది ఇందాక చెప్పినట్టు ఒక పిల్లవాడికే ఇచ్చారు ఇంట్లో. ఇప్పుడు తల్లికి వందనం తెలుగుదేశం పార్టీ దాని మేనిఫెస్టోలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని. నా పాయింట్ ఏంటంటే మీ ద్వారా మంత్రి గారిని కోరేది దీన్ని స్పష్టంగా పాత పథకం యొక్క లోపాలు స్పష్టంగా అధ్యయనం చేసి ఆ లోపాలు లేకుండా తల్లికి వందనం పథకం అమలు చేయాలని మీ ద్వారా మంత్రి గారు నాయుడు గారు. అధ్యక్ష, గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాల నుంచి 7.50 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు తరలిపోయారు అధ్యక్ష. అదేవిధంగా దాదాపు 60,000 మంది ఇంజనీరింగ్ మగైరా కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థులు నాణ్యమైనటువంటి విద్య కోసం పొరుగు రాష్ట్రాలకు తల్లిపోయారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి సబ్మిట్ చేసేది ఏమంటే అధ్యక్ష, దయవుంచి ప్రభుత్వ పాఠశాలని చింతన చేయడానికి తగు చర్యలు తీసుకోమని కోరుతున్నాను. అధ్యక్ష, ఈ తల్లికి వందనం దీనికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం చదివే పిల్లలందరికీ వర్తింపు చేస్తామని చెప్పింది. ఒకటి ఆలోచించాల్సింది ఏమంటే ప్రైవేటు పబ్లిక్ పాఠశాలలు రెండింటికి ఇది వర్తింప చేసేటువంటి క్రమంలో ప్రైవేటు వాళ్ళకి వద్దు, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకే వర్తింప చేయాలి అనే వాదన కూడా ఒకటి నడుస్తుంది. అది ప్రభుత్వ పాఠశాల దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఒకసారి ప్రవేశపెట్టిన తర్వాత అంత ఈజీగా దాన్ని తీసేయడం అనేది సాధ్యమవుతుందా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమైనా నా పాయింట్ ఏమిటంటే, సరే వాళ్ళకి ఇచ్చినా అందరికీ వర్తింప చేసినా ఇది ప్రభుత్వ పాఠశాలల్ని దెబ్బతీసే విధంగా కనుమరుగైపోయే పద్ధతిలో ఇది ఉండకూడదు. ఇంకా ప్రభుత్వ పాఠశాలలో చదవడం వల్ల అనేక రకాల మిడ్ డే మీల్ కావచ్చు, బట్టలు కావచ్చు, కిడ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ప్రభుత్వం వైపు నుంచి ఈ సహాయాన్ని అందిపించుకొని ప్రభుత్వ పాఠశాలను మీరు ఆదరించాలి అనే డ్రైవ్ సీరియస్గా ఉండాలనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి సూచించాను. మంత్రి గారు. అధ్యక్ష, రామ్గోపాల్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారు, బిటి నాయుడు గారు, వెంకటేశ్వరరావు గారి ఇష్యూ గురించి మాట్లాడారు అధ్యక్ష. ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నాం. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలు అనే తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000 అయింది, తర్వాత 13,000 అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది ఆ డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. గ్రామాలు వచ్చేగల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుసుకలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మంది కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము తప్పు చేసి ఒక 4-wheeler 4th-hand బండి కొన్నాం. అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే
మన తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళకి చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం, ఎందుకంటే గ్రామ సచివాలయం వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందిగా ఇది అమలు చేయాలి అనే లక్ష్యంతో మేము చేస్తున్నాం. అధ్యక్ష, మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు, అరువులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం, అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోర్డు ప్రభుత్వం పదవికి వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది. ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు, అధ్యక్ష 2019-24 పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 72,000 విద్యార్థులు తగ్గారు అధ్యక్ష. ఇది కూడా మేము చర్చిస్తున్నాం, ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా 1,00,000 ఖర్చు పెట్టిన విషయం వాస్తవం, కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు? గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది, సిబిఎస్ఈ మళ్ళీ బోర్డు ఎగ్జామ్స్ అని పెట్టిన తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు, టోఫిల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది, దాని గురించి కూడా మాట్లాడతారు. కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, విద్యారంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. యూనియన్లతో మాట్లాడాలి, ఉపాధ్యాయులతో మాట్లాడాలి, అందరినీ కూర్చోబెట్టి ఆమోదమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీరు అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం, నాకు నచ్చలేదు కనుక ఇది తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు. చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి, నాకు ఎలాంటి సందేహం లేదు. ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది, మీరు చూసారు దాదాపు 16,000 ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేశాం, అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం. కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు 11,000 పాఠశాలలో 10 తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ఎందుకున్నా ఎలా అడ్మిషన్స్ పెంచాలి, నాణ్యత ఎలా పెంచాలి, అసెస్మెంట్ ఎలా చేయాలి, టెక్నాలజీతో జోడించి ఎలా చేయాలి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ప్రెషర్ లేకుండా సిస్టమేటిక్ ఎట్లా చేయాలి అని మేము చర్చిస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. అటు ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ ఉంది, ఢిల్లీలో ఒక మోడల్ ఉంది, పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో అందరం చర్చిస్తున్నాం. అధికారులు కూడా ఒక టీం వేసాం, వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు, వాళ్ళు నివేదిక ఇచ్చినా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళి ఏం చేస్తున్నారో మోడల్ చూసి మన రాష్ట్రానికి కరెక్ట్ మోడల్ ఏంటనేది రూపొందించి అది మీ ముందల పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తల్లిదండ్రులు ముందలు పెడతా వాళ్ళ అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే వచ్చే అకాడమిక్ క్యాలెండర్ అకాడమిక్ ఇయర్ నుంచి మేము అమలు చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 13443, వాటర్ రిసోర్సెస్ మినిస్టర్.